ఈ రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరం. మీరు రెండు మూడు విషయాలు మీరు గమనించండి. ఎక్కడి నుంచి వచ్చిందో కాదు, అక్కడి నుంచి వచ్చింది. మొన్న కూడవెల్లి వాకిట బట్టలు ఎగిపోయింది, అల్లి వాకిట బట్టలు ఎగుతున్నాయి. కేసీఆర్ బస్సెస్ లో బయలుదేరగానే కూడవెల్లిలకు అల్లీలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా? గొంతుక కావాలి. తెలంగాణ సూరి కథ ప్రశ్నించే గొంతుక అది మన బీఆర్ఎస్. మన కేసీఆర్ రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే మీరు నిన్న మొన్న చూసిన విధులు స్టార్ట్ చేసిన ఆంధ్ర మాజీ డిసిసి అధ్యక్షుడు శైలజ గారు హైదరాబాద్ ఇంకో 15 ఉమ్మడి రాజధాని చేయాలని మాట్లాడారు. ఇంకొకరు ఉండవల్లి అనిల్ కుమార్ మాట్లాడుతున్నారు. అక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలంటే ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. అందరూ కూడా ఆలోచించారు. నిన్న రాష్ట్ర అవతరణోత్సవాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది పేపర్లలో, అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. నేను యాడ్ చూడండి ఒకసారి, నేను గమనించిందో లేదో ఎండిపోయినాక నేను పేపర్ తీసి చూడండి. ఆ పేపర్లో ఎక్కడ జై తెలంగాణ జై జై తెలంగాణ అని లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ యాడో తీసుకో, ప్రభుత్వ పరమైన రాష్ట్ర అవతరణోత్సవాలైనా అది ఏ కార్యక్రమం కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళలో యాడ్ నిర్వహిస్తే ఫస్ట్ పైన జై తెలంగాణ, ఇటు జై జై తెలంగాణ అంటుండే. కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదవి ఇస్తే, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం నిషేధించబడింది. కానీ రేవంత్ పాలనలో కూడా జై తెలంగాణ పదం మాయమైంది. కేసీఆర్ లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ సోయిని వీళ్ళు కథం చేస్తారు, తెలంగాణ హక్కులు కథం చేస్తారు, గుట్టలు ఉంటాయి. అందువల్ల ఇవాళ మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ